Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji Vaddaku Amit Shah, Chandrababu Rayabaram Modalainda, Yinadu Samsthal Adhinata Ramoji Rauku Media Mogulga Peru. Ante Kadu, Ayanaku Rajakiya Guruvuga Koda Perundi. NTR Telugudesam Partini Chandrababu Chejikinchukunna Tarvata, Ayanaku Rajakiya Guruvuga Ramoji Rao Vyavaharincharu Antaru. అందుకే చంద్రబాబు రాజకీయంగా నిలదొక్కుకోగలిగాడన్నది కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రామోజీరావు తెలంగాణ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి పెడతారు. ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్న సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు గురించి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. రామోజీరావుకు కమ్యూనిస్టుల నుంచి కమలనాథుల వరకు సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా ఆయన సహకారాన్ని అందరూ కోరుకుంటారు. ఇక బీజేపీలో అయితే అద్వాని నుంచి రామోజీరావుకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రత్యక్షంగా ఆయన ఎవరిని కలవరు. ఎవరైనా తన వద్దకు వచ్చి కలవాల్సిందే. అదే రామోజీరావు స్పెషాలిటీ. తనకున్న సంబంధాలతో రాజకీయాల్లో అసాధ్యం అనుకున్నవి కూడా సాధించే రకం. అదే ఆయనకున్న ప్రత్యేకత. తాను అనుకున్న వారిని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇటు మీడియా పరంగా అటు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటారు. ఇక తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామోజీరావుతో భేటీ కానుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 21వ తేదీన ములుగోడు బహిరంగ సభకు హాజరు కానున్న అమిత్ షా రామోజీరావుతో సమావేశం అవుతున్నారు. దాదాపు గంటసేపు వీరి సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం అమిత్ షా షెడ్యూల్ను కూడా మార్చారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ రాజకీయాల కన్నా ఏపీ రాజకీయాలపైన ఎక్కువ చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఏపీలో అనేక అవస్థలు పడుతోంది. అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను వేధిస్తుందన్న ఆరోపణలను ఆ పార్టీ చేస్తోంది. ఈ కారణంగానే నేతలు యాక్టివ్గా లేరు. అదే బీజేపీ అండ ఉంటే అంత సాహసాన్ని వైసీపీ చేయదు. అందుకే రామోజీరావుతో రాయబారం చంద్రబాబు నడుపుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న టాక్. ఇక తెలంగాణలోనూ కమ్మ సామాజిక వర్గం సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వారు కీలకంగా ఉన్నారు. దీంతో తొలుత తెలంగాణలో, అనంతరం ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై రామోజీరావు చర్చించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. తెలంగాణలో బీజేపీకి టీడీపీ అవసరాన్ని రామోజీరావు అమిత్ షాకు వివరించనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకుని అమిత్ షాను తన వద్దకు రప్పించుకుని చంద్రబాబుకు అనుకూలంగా ఆయన మనసు మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద అమిత్ షా రామోజీరావు భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.